రైతు సమస్యలపై సమర శంఖం పూరిస్తున్నారు జనసేనాని. కాకినాడ వేదికగా ఇవాళ దీక్షకు దిగుతున్నారు పవన్ కళ్యాణ్. రైతులతో వారి సమస్యలపై చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని విషయాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని పోరుబాట పట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్. రైతు సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ కాకినాడ జేఎన్టీయూ ఎదుట దీక్షకు దిగుతున్నారు. నిన్ననే కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఓ ప్రైవేటు హోటల్లో బస చేశారు. అక్కడి నుంచి నేరుగా ఉదయం 8 గంటలకు దీక్షా శిబిరం వద్దకు చేరుకుంటారు. రైతు సౌభాగ్య దీక్షను చేపడతారు. వ్యవసాయంలో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోగా కనీస పెట్టుబడులు కూడా రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. 3 రోజుల్లోగా రైతాంగ సమస్యలపై చర్చించాలని ఇప్పటికే ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టారు. దీనిలో భాగంగానే జేఎన్టీయూ దగ్గర దీక్షకు దిగుతున్నారు. దీక్షకు హాజరైన రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలపై చర్చిస్తారు. ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదని, కొనుగోలు కేంద్రాలు పనిచేయటం లేదని పవన్ ఆరోపించారు. దళారులతో కుమ్మక్కైన మిల్లర్లు బస్తాకు 100 నుండి 150 రూపాయలు తగ్గించి ఇస్తున్నారన్న ఆరోపణలపైన దీక్షలో పవన్ ప్రస్తావించనున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నగదు చెల్లించాలని, లాభసాటి ధర నిర్ణయించాలన్నది జనసేన ప్రధాన డిమాండ్.